తిరుపతి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్వామిత్వ పథకం కింద ప్రాపర్టీ కార్డ్స్ ఆస్తి పత్రాలను పంపిణీ చేస్తారు దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి గత సంవత్సరం సేకరించిన పదిహేడు పాయింట్ ఏడు లక్షల టన్నుల వరి ధాన్యం కంటే ఈ సంవత్సరం నలభై ఎనిమిది శాతం అధికంగా అంటే ఇరవై ఆరు లక్షల టన్నుల వరి ధాన్యాన్ని సేకరించినట్లు ప్రభుత్వం తెలిపింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీఎస్టీ వార్షిక రిటర్నులు దాఖలు చేయడానికి గడువును ఈ నెల ముప్పై ఒకటి వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ఆపిదెబ్బలు జరిగే మ్యాచ్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు కోల్కతా నైట్ రైడర్స్ తో తలపడుతుంది మరో మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడుతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్వామిత్వ పథకం కింద ప్రాపర్టీ కార్డ్స్ ఆస్తి పత్రాలను పంపిణీ చేస్తారు గ్రామీణ ప్రాంతాల్లో మార్పును తీసుకువచ్చి లక్షలాది మందిని సాధికారులుగా చేయడమే ఈ పథకం ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లోని ఇంటి యజమానులకు రికార్డ్స్ ఆఫ్ రైట్స్ను కల్పించే ఈ పథకాన్ని ఏడాది ఏప్రిల్లో ప్రారంభించారు రానున్న నాలుగు ఏళ్లలో ఈ పథకాన్ని దశల వారీగా మొత్తం ఆరు లక్షల అరవై రెండు వేల గ్రామాల్లో అమలు చేస్తారు ప్రాపర్టీ కార్డుల పంపిణీ ప్రారంభోత్సవం తర్వాత రేపు ఒక లక్ష మంది తమ మొబైల్స్ కు వచ్చిన ఎస్ఎంఎస్ లింక్ ద్వారా ప్రాపర్టీ కార్డుస్ ను డౌన్లోడ్ చేసుకోగలుగుతారు ఆ తర్వాత సంబంధిత రాష్ట్రాలు ప్రాపర్టీ కార్డులను లబ్దిదారులకు వ్యక్తిగతంగా అందజేస్తాయి రేపు ఆరు రాష్ట్రాల్లోని ఏడు వందల అరవై మూడు గ్రామాలకు చెందిన లబ్దిదారులు ప్రాపర్టీ కార్డులను పొందనున్నారు ఇందులో ఉత్తరప్రదేశ్ నుండి మూడు వందల నలభై ఆరు హర్యానా నుండి రెండు వందల ఇరవై ఒకటి నుండి వంద మధ్యప్రదేశ్ నుండి నలభై నాలుగు ఉత్తరాఖండ్ నుండి యాభై కర్ణాటక నుండి రెండు గ్రామాలున్నాయి ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలు తమ ఆస్తులను ఆర్థిక సంపదగా వినియోగించుకోగలుగుతారు వీటిపై రుణాలు ఆర్థిక ప్రయోజనాలను పొందే వీలు కలుగుతుంది ఈ సందర్భంగా రేపు ప్రధానమంత్రి కొద్దిమంది లబ్దిదారులతో ముచ్చటిస్తారు కువైట్ అమీర్గా బాధ్యతలు స్వీకరించిన షేక్ నవాబ్ ఆల్ జబీర్ అల్ సబాహ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు అదేవిధంగా కువైట్ క్రౌన్ ప్రిన్స్గా బాధ్యతలు స్వీకరించిన షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జబీర్ అల్ సబాహ్ కూడా ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు వీరి నాయకత్వంలో అంతర్జాతీయంగా కువైట్ ముఖ్య భూమికను పోషించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు అలాగే భారత్ కువైట్ దేశాల మధ్య స్నేహ సంబంధాలు బలోపేతం కాగలవని ఆకాంక్షించారు దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి గత సంవత్సరం సేకరించిన పదిహేడు పాయింట్ ఏడు లక్షల టన్నుల వరి ధాన్యం కంటే ఈ సంవత్సరం నలభై ఎనిమిది శాతం అధికంగా అంటే ఇరవై ఆరు లక్షల టన్నుల వరి ధాన్యాన్ని సేకరించినట్టు ప్రభుత్వం తెలిపింది గత ఖరీఫ్ సీజన్లో పంజాబ్ నుండి ఒకటి పాయింట్ ఏడు ఆరు లక్షల వరిధాన్యం సేకరించగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో అనూహ్యంగా సుమారు పదహారు లక్షల టన్నుల వరి ధాన్యాన్ని సేకరించారు గత సంవత్సరంతో పోలిస్తే ఇది తొమ్మిది వందల శాతం అధికమని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది దేశంలో కోవిడ్ పంతొమ్మిది రికవరీ రేటు ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది ఒక శాతానికి చేరుకుందని ప్రభుత్వం తెలిపింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఎనభై రెండు వేలకు పైగా కోవిడ్ వ్యాధిగ్రస్తులు కోలుకున్నారు ఇప్పటి వరకు మొత్తం యాభై తొమ్మిది లక్షల ఎనభై ఎనిమిది వేల మంది దేశవ్యాప్తంగా కోవిడ్ నుంచి కోలుకున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా డెబ్బై మూడు వేల రెండు వందల డెబ్బై రెండు కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య అరవై తొమ్మిది లక్షల డెబ్బై తొమ్మిది వేలను దాటింది వార్తలు వింటున్నారు అన్లాక్ అంటే అజాగ్రత్త కాదు ఆత్మ నిర్భర్ భారత్ దిశగా ముందుకు సాగడం అన్లాక్ లో అన్ని జాగ్రత్తలు పాటించండి తెలంగాణ రాష్ట్రంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఒక వెయ్యి ఎనిమిది వందల పదకొండు మందికి కోవిడ్ సోకడంతో రాష్ట్రంలో ఇంతవరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య రెండు లక్షల పదివేల మూడు వందల నలభై ఆరుకు చేరింది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో నిన్న యాభై వేలకు పైగా పరీక్షలు నిర్వహించగా ఒక వెయ్యి ఎనిమిది వందల పదకొండు మందికి కొత్తగా కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది కోవిడ్ నుంచి నిన్న మరో రెండు వేల డెబ్బై రెండు మంది కోలుకున్నారు దీంతో రాష్ట్రంలో కోవిడ్ నుంచి కోలుకున్న వారి రేటు స్వల్పంగా పెరిగి ఎనభై ఏడు పాయింట్ సున్నా ఒక శాతానికి మెరుగుపడింది ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య లక్ష ఎనభై మూడు వేల ఇరవై ఐదుగా నమోదైంది కాగా నిన్న మరో తొమ్మిది మంది మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్ ఇతర సమస్యలతో మరణించిన వారి సంఖ్య పన్నెండు వందల పదిహేడుగా నమోదైంది ఆంధ్రప్రదేశ్లో నిన్న ఐదు వేల ఒక వంద నలభై ఐదు కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల సంఖ్య అరవై నాలుగు లక్షలు దాటింది రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య ఏడు లక్షల నలభై నాలుగు వేల ఎనిమిది వందల అరవై నాలుగుగా ఉంది కరోనా నుంచి కొత్తగా ఆరు వేల ఒక వంద పది మంది కోలుకున్నారు గత ఇరవై నాలుగు గంటల్లో ముప్పై ఒక్క మంది మృతి చెందగా మొత్తంగా రాష్ట్రంలో ఆరు వేల ఒక వంద యాభై తొమ్మిది కోవిడ్ మరణాలు సంభవించాయి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీఎస్టీ వార్షిక రిటర్నులు దాఖలు చేయడానికి గడువును ఈ నెల ముప్పై ఒకటి వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వీలైనంత త్వరగా తమ రిటర్నులు దాఖలు చేయాలని ఆర్థిక శాఖ కోరింది ఈ రోజు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు ప్రతి ఏటా అక్టోబర్ పదిన మానసిక ఆరోగ్య సమస్యలపై అవగాహన కార్యక్రమాలు వివిధ మానసిక వ్యాధులకు అందించే చికిత్స కార్యక్రమాల గురించి అవగాహన కల్పిస్తారు ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ మానసిక ఆరోగ్య సమస్యలపై అవగాహన లేమి అపోహల వల్ల ప్రజలు వైద్య సహకారాన్ని పొందేందుకు వెనుకాడుతున్నారని అన్నారు సమగ్ర నాణ్యమైన మానసిక వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు ప్రభుత్వం అందించే మానసిక ఆరోగ్య సేవలను వినియోగించుకోవాలని కేంద్ర మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు దివంగత కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ భౌతిక కాయానికి ఈ మధ్యాహ్నం పాట్నాలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి గత రాత్రి ఆయన భౌతిక గాయాన్ని బీహార్ రాజధాని పాట్నాకు తీసుకువచ్చారు గురువారం సాయంత్రం ఢిల్లీలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో రామ్ విలాస్ పాశ్వాన్ మరణించారు పాశ్వాన్ భౌతిక గాయాన్ని పాట్నాలోని ఎల్జెపి ప్రధాన కార్యాలయంలో ప్రజలు పార్టీ కార్యకర్తల సందర్శనార్థం ఉంచారు ఈ తెల్లవారుజామున కుల్గాం జిల్లా చినీగాం ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు భద్రత బలగాలకు ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించిన ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలు సంఘటనా స్థలానికి సమీపంలో పడి ఉన్నట్లు కుల్గాం జిల్లా అదనపు ఎస్పీ తెలిపారు జమ్మూ కాశ్మీర్లోని కుల్గాం జిల్లా చిన్గాం ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి ఈ రోజు ప్రపంచ వలస పక్షుల దినోత్సవం జరుపుకుంటున్నారు వలస పక్షుల పరిరక్షణకు భారత్ జాతీయ కార్యాచరణను ఇప్పటికే ప్రారంభించిందని పర్యావరణ మంత్రి ప్రకాష్ జావడేకర్ ట్విట్టర్లో పేర్కొన్నారు ఈరోజు ఆబుధాబీలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు కోల్కత్తా నైట్ రైడర్స్ తో తలపడుతుంది మరో మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడుతుంది గతరాత్రి యుఏఈలోని షార్జాలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ పై నలభై ఆరు పరుగులతో విజయం సాధించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్వామిత్వ పథకం కింద ప్రాపర్టీ కార్డ్స్ ఆస్తి పత్రాలను పంపిణీ చేస్తారు దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి గత సంవత్సరం సేకరించిన పదిహేడు పాయింట్ ఏడు లక్షల టన్నుల వరిధాన్యం కంటే ఈ సంవత్సరం నలబై ఎనిమిది శాతం అధికంగా అంటే ఇరవై ఆరు లక్షల టన్నుల వరిధాన్యాన్ని సేకరించినట్లు ప్రభుత్వం తెలిపింది ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ఆపుదెబ్బలు జరిగే మ్యాచ్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు కోల్కతా నైట్ రైడర్స్ తో తలపడుతుంది మరో మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడుతుంది